కట్టిన డబ్బులు డిమాండ్ జస్టిస్ డిమాండ్ జస్టిస్ డిమాండ్ జస్టిస్ ఇదారా చిట్ అయితే ఇది ఇంత ఇట్లా చేసుడు ఎంత వరకు కరెక్ట్ మీద కరీంనగర్లో భారీ చిట్ ఫండ్ మోసం బయటపడింది భవితశ్రీ చిట్ ఫండ్ పై ఆరోపణలు చేస్తూ పలువురు పోలీసులను ఆశ్రయించారు విజయనగర్కు చెందిన వెంకటేశ్వరరావు ఐబీ చౌరస్తాలోని భవితశ్రీ చిట్ ఫండ్ కార్యాలయంలో 50 లక్షల రూపాయల చిట్టీ కట్టాడు చిట్టీ గడువు ఇంకా 3 నెలలుండగా గత సంవత్సరం చిట్టీ ఎత్తుకున్నాడు నిబంధనల ప్రకారం ష్యూరిటీని పెట్టించి 9 నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగాడు ఈ వార్త వైరల్ అవడంతో మరికొంతమంది బాధితులు చిట్ ఫండ్ కార్యాలయానికి చేరుకొని చిట్టీ డబ్బుల కోసం ఆందోళనకు దిగారు బాధితులను చిట్ ఫండ్ సిబ్బందిని పోలీసులు స్టేషన్కు తరలించారు భవితశ్రీ బాధితులు ఇంకెవరైనా ఉంటే వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు దీంతో చాలా మంది పోలీస్ స్టేషన్కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు చిట్ ఫండ్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు కరీంనగర్ బ్రాంచ్ ఐబీ గెస్ట్ హౌస్ ముంగట మెయిన్ బ్రాంచ్ ఇది వీళ్ళు గత సంవత్సరం 8వ నెలలో చిట్టీ లిఫ్ట్ చేయడం జరిగింది నాది 50 లాక్స్ చిట్టి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు డబ్బులు అడుగుతుంటే 15 డేస్ 1 వీక్ 1 మంత్ టైం పెడుతుంది ప్రతిసారి ఆ టైంకి వచ్చేసరికి మళ్ళీ ఆ పర్సన్ ఉండట్లేదు ఇంకో పర్సన్ వచ్చేస్తుండు నేను చేస్తా సార్ అని చెప్తుండు ఆయన ఒక 1 మంత్ టైం అట్లా ఇప్పటికీ నాకు 8 మంత్స్ అవుతుంది టైం పెట్టుకుంటూ వచ్చి టైం రేపు కూడా 15th డేట్ పెట్టిరు ఈరోజు వస్తే ఎవరు రెస్పాన్స్ లేదు ఎవరు క్యాండిడేట్స్ లేరు ఇక్కడ ఆఫీస్లో ఇద్దరు 3 అమ్మాయిలు ఉన్నారు వాళ్ళేమో ఫోన్ చేస్తే సార్లు లేపట్లేదు అంటున్నారు మేము ఫోన్ చేసినా లేపట్లేదు ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ లేరు వాళ్ళు టైం కాగానే మేము పొద్దున వచ్చి సాయంత్రం వరకు కూర్చొని వెళ్ళిపోవడం జరుగుతుంది డబ్బులు ఇవ్వట్లేదు మా డబ్బులన్నీ ఆ రియల్ ఎస్టేట్లో పెట్టి వాళ్ళేమో డబ్బులు సొమ్ము చేసుకుంటూ డబ్బులు చేసుకోవడం జరుగుతుంది మాకేమో ఇప్పుడు 10 మంత్స్ అంటే మినిమం ఇంట్రెస్ట్ 2-2.5 లాక్స్ అయితే 10 లాక్స్కి అట్లా నాది 50 లాక్స్ చిట్టి అది ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎవరిని అడిగినా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు పెద్ద చీటర్స్ ఉన్నారు వీళ్ళు ఇదివరకు గతంలో కూడా మంచిర్యాలలో వీళ్ళిద్దరు గతంలో